గత కొద్ది కాలంగా పెన్నా నది ఒడ్డున ఇసుక మాఫియా చెలరేగిపోతుందని పెద్ద పెద్ద యంత్రాలతో అందిన కాడికి ఇసుక తోడేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బినామీలే ఇదంతా చేస్తున్నారని టీడీపీ నేత వెంకటరమణారెడ్డి ఆరోపించారు ఇసుక మాఫియా కళ్ళ ముందే జరుగుతున్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ విజిలెన్స్ ఎస్పీ జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని జిల్లా యంత్రాంగానికి మంత్రి అనిల్ అంటే భయమా అంటూ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే వనరులు దోచుకుంటుంటే జిల్లా అధికారులు నిద్రలోనే ఉండడం ఆశ్చర్యమని అధికారులు ఇకనైనా మేల్కొని ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గత 10 రోజుల నుంచి మన నెల్లూరు మెయిన్ హైవేలో టర్నర్ బ్రిడ్జ్ దాటంగానే తెలుగుదేశం ప్రభుత్వం ఇళ్ళు కట్టిన టిడ్కో ఇళ్ళు దగ్గర ఎదురుగ్గా కరెక్ట్ గా బ్రిడ్జ్ దగ్గర నుంచి 100 నుంచి 150 నుంచి 200 మీటర్లల్లో జేసీబీలు పెట్టుకొని పెద్ద పెద్ద యంత్రాలు పెట్టుకొని 100ల ట్రాక్టర్లతో ఒకటి రెండు కాదు 100ల ట్రాక్టర్లతో ఇదిగోండి రాత్రి నేను పోయి తీసిన విజువల్స్ 100ల ట్రాక్టర్లతో వందల ట్రాక్టర్లతో ఈ రోజు పెన్నానది మైనింగ్ జరుగుతా ఉందనే విషయం ఇదిగోండి విత్ ప్రూఫ్ చూపిస్తున్నా దోపిడీ భారీ దోపిడీ జరుగుతుంది ఇక్కడ ఈ మైనింగ్ కరెక్ట్ గా 8 గంటలకు మొదలవుతుంది రాత్రి 8 నుంచి పొద్దున 5 గంటల వరకు వందల ట్రాక్టర్లు ఇసుక తోలేస్తా ఉన్నారు పెన్నా నది నుంచి అని మీకు అందరికీ మనవి చేస్తున్నా ఈ తోలిన ఇసుక ఫ్రీగా తోలిన ఇసుక ఇల్లీగల్ గా తోలిన ఇసుక ఈ రోజు 50% అంటే 50% చెన్నైకి బెంగళూరుకి వెళ్తా ఉంది అని మీకు మనవి చేస్తా ఉన్నా 50% ఇసుక సగం వాటా ఇసుక అనిల్ కుమార్ యాదవ్ బినామీ పేర్లతో వేసిన కాంట్రాక్టర్లు ఉచితంగా ఈ లబ్బ సొత్తైనట్టు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ కి సీనరేజ్ కట్టకుండా ఒక్క రూపాయి కాదు ఒక్క పైసా కూడా కట్టకుండా ఈ రోజు ఈ ఇసుక వాడుకుంటున్నారు అని మీకు మనవి చేస్తా ఉన్నా దానికి విజువల్స్ ఇయ్యి నేను స్వయంగా తీసిన విజువల్స్ నేను కార్లో పోయి తీసిన విజువల్స్ ఈ రోజు నేను అనుకున్న అనిల్ కుమార్ యాదవ్ గారు దీని లెక్కన 10 రోజుల నుంచి మీరు ఉచితంగా ఇసుక తీసుకుంటున్నారు మీ ఆదాయం 30 లక్షల రూపాయలు రోజు 30 లక్షలు 10 రోజుల నుంచి కొనసాగుతుందంటే 3 కోట్ల రూపాయలు మీకు అదనంగా మిగిలింది ఈటిల్లో సగం చెన్నైకి బెంగళూరుకి పంపించినప్పుడు 125,000 నుంచి 175,000 రూపాయలు ఒక ట్రక్ అమ్ముతున్నారు ఎన్ని కోట్లు సంపాదించారో వీళ్ళందరూ అని మీకు మనవి చేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి।